ఎందుకు రాలరన్న మరి నాగబాబు గారు ఈ మధ్య లో చురుగ్గా పాల్గొంటున్నారు నేను అడిగేటప్పుడే నాకే కొంచెం సంకోచ స్థితి ఉంది మనం ఏమో అడగతాం ఎప్పుడు చూసినా తాడేపల్లి అని రాజమండ్రి అని భీమవరం అని తిరగాలి అందులో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కీ ప్లే ప్లే చేస్తున్నారు సో నాకు అర్థం అయిపోయింది చెప్పలేకపోతున్నారు నాకు అర్థం అయిపోయి ఇంకా అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పరిస్థితి నెల రోజుల క్రితమే పార్టీ మీటింగ్లు అని సభ సభా సమావేశాలు జరుగుతున్నాయి అట్లా ఇప్పుడు అక్కడ నేను హోటల్ దగ్గరికి వెళ్ళాను అన్నమాట అక్కడ కిలోమీటర్ వరకు బ్లాక్ అయిపోయింది మొత్తం అబ్బాయిలు తీసే లోపే అక్కడ బ్లాక్ అయిపోయింది సెక్యూరిటీ లేకపోవడము మళ్ళీ అక్కడ ఎట్లా అంటే పబ్లిక్కి ఇప్పుడు తెలుస్తున్నా కొద్ది ఇంకా క్యూ ఎక్కువ అవుతుంది మరి ఇంకేనా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా ఏదో అన్నాను కానీ చూసిన తర్వాత ఈ అంటే జనాలు వస్తారు తీసుకెళ్తారు అనుకున్నాం కానీ ఇలా అంటే ఇంత కిలోమీటర్ వరకు వచ్చి మిగతా షాపులకు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది నేను సిసి కెమెరాలో చూసినా అక్కడ రాలేని పరిస్థితి సో నాకు అప్పుడు అనిపించింది సో కొంచెం చట్టపరంగా ఇంకేదన్నా ఒక టూ మంత్స్లో పెద్దది ఏదన్నా ఓపెన్ చేసి అదేమన్నా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి సో రెండోది అంటే ప్రస్తుతానికి కొంచెం సెక్యూరిటీ పెడుతున్నాం అంటే వెహికల్స్ అవి ఇబ్బంది పడకుండా జనాలు మన వల్ల బాధపడకుండా ఉండడానికి సో అది తీసుకుంటాను అన్న ఇప్పుడు అంటే సినీ నటులు ఆల్రెడీ చాలా మందికి విషయం తెలుసు మీ ఇట్లా పెట్టిరు అని చెప్పేసి అంటే అక్కడ నుంచి ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకెళ్లి దాని గురించి మీకు ఫోన్లు చేసి సూపర్ ఉంది ఎవరైనా ఫోన్ చేశారు ఇప్పుడు చాలా మంది చేశారు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ జనాలు తాకిడికి తట్టుకోలేదు నాకు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆర్పీఐ నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి మీ వాళ్ళకి అలా చెప్పండి మీరు కూడా ఇక్కడికి ఎంత దూరం అని అప్పుడు కూడా ఫోన్లు ఎత్తారు కదా మళ్ళీ నేను ఇంకో ఫోన్ చేసి ఆ పక్క వాళ్ళకి ఫోన్ చేసి అట్లా అట్లా వచ్చాయి నన్ను కూడా చాలా మంది వెన్నెల కిషోర్ గారు ఇట్లా చాలా మంది తీసుకెళ్లారు ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే స్విగ్గీ జొమాటో నేనే ఆపేసా జనాలను చూసి మళ్ళీ వాళ్ళు వచ్చి బండ్లు అడ్డంగా పెట్టి మనం ఇక్కడ కూడా సరఫరా చేయలేం అంత ఈజీ కాదు అంటే చేపల పులుసు వండి అంత పెద్ద గిన్నె పెట్టి ఆ గిన్నెనిచ్చి ఆ గిన్నెలు మళ్ళీ తీసి చాలా కష్టం అందము జబర్దస్త్ ఎప్పుడు పోతున్నావు మరి జబర్దస్త్ నేను బాను కదమ్మా ఏమో నాకు తెలియదు అంటే ఎందుకు వచ్చేసారు అంటే మీకు ఫ్యాన్ చాలా మంది ఎంతోమంది మిమ్మల్ని నిజంగా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు మీరు అప్రాక్సిమేట్లీ ఫోర్ సిక్స్ మంత్స్ నుంచి మీరు కనిపియట్లేరు అసలు అవును ఈ పనే చేసుకుంటున్నాను ఎడకడేది ఇప్పుడు వచ్చినా కూడా నేను ఏమన్నా అన్న ఇప్పుడు ఇంకా మీరు బ్రాంచెస్ అయితే ఓపెన్ చేయలేమంటున్నారు సో ఇది మాకు నాకు ఇందాక మీ టేస్ట్ చేసిన టేస్ట్ చూపించినప్పుడు మీ హాస్పిటాలిటీ మీ మర్యాద అంటే నెల్లూరు వాళ్ళ మర్యాద ఫస్ట్ టైం చూస్తున్నా వేరే లెవెల్ ఉందన్న ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగుంది పర్సనల్గా చెప్తున్నాను నిజంగా బాగుంది అంటే ఇక్కడ వాళ్ళకి తెలియనిది మీరు కొత్తగా చూపిస్తున్నారు మా ప్రేక్షకుల ద్వారా నుంచి మీకు ఏం ఇంకేం చెప్పాలనుకుంటున్నాం మా ప్రేక్షకులకి రండి రండి అన్న కూడా పాపం వాళ్ళు వచ్చి మా రెండు నెంబర్లు తీసాము మీరు నెంబర్ అసలు కొన్ని వందల ఫోన్లు అసలు ఒక్కొక్కరు ఫోన్ చేసి లొకేషన్ కనబడట్లేదని కొంతమంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాం రెండోది అక్కడ జనాలు ఎక్కువైపోతున్నారు రండి అనాలన్నా భయం వేస్తుంది అంటే ఏదో ఒక పొగరు గానో ఏదో ఏదో పెద్ద ఇదేనేం కాదు అక్కడ పరిస్థితిని చూస్తే ఇబ్బందిగా ఉంటుంది మరి స్విగ్గీ జొమాటోని పెట్టచ్చు కదా నా కీప్ అవే నుంచి ఆపేసి స్విగ్గీ జొమాటో మొన్న ఒక పది నిమిషాలు ప్లే చేస్తేనే మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఓకే వీళ్ళు మేము వెంటనే మేము ఆపేసాం ఈ రోజు పెడతామని ట్రై చేసాం గత నాలుగు రోజుల నుంచి మా దగ్గర ఆ యాప్ ఆల్రెడీ ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం దానికి మొత్తం లింక్ ఇచ్చేస్తున్నాం కానీ అది ఆన్ చేయాలంటే భయం వేస్తుంది ఆ బైకులు వస్తాయి మనం ఇవ్వాలి ఆల్రెడీ ఇక్కడ జనాలు ఉన్నారు పాపళ్ళు బ్యాగులు వేసుకొని వస్తారు ఇరుకు అందుకని ప్రతిరోజు ఇవ్వాలని ట్రై చేస్తున్నాం చివరికి భయపడుతున్నాం ఒక నెల్లూరు చేపల పులిసిని కట్ల మీద ఉండి ఇవ్వాలన్న ఆలోచన కరెక్టే కానీ ఏదైతే మేము తీసుకున్న ఒక కొద్దిపాటి ప్లేస్లో చేయాలనుకున్నది కూడా కరెక్టే కావచ్చు కానీ అది మీడియా సపోర్ట్ ద్వారా నన్ను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ ద్వారా చాలామంది లో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టడం ద్వారా వీళ్ళందరి సహకారంతో అది పెద్ద ప్రపంచనం అయిపోయింది సో అక్కడికి చాలామంది వస్తున్నారు నేను సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటున్నా కిచెన్లో ఉంటూ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దయచేసి కొంచెం నాకు టైం ఇస్తే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని చర్యలు కూడా తీసుకుంటాను కానీ మీరు నేను ఏదైతే కలగన్నానో దాన్ని ఆ టేస్ట్ ద్వారా సాకారం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మీరందరూ చాలామంది వస్తున్నారు చాలా చాలామంది వస్తున్నారు సో అందరికీ కూడా ఇంత ఇబ్బంది కలగకుండా అంటే మొన్నే కదా పెట్టింది జస్ట్ ఇంకోటి పెట్టి ఇంకోటి చేయాలంటే కొంచెం టైం పడుతుంది సో ఎవరు ఎన్ని ఇబ్బంది పడ్డా దయచేసి ఇలాంటి టేస్ట్ కావాలి కాబట్టి కొంచెం ఓపిక్గా తీసుకొని మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు బ్యాచిలర్సు అందరూ కూడా హ్యాపీగా తినాలని మమ్మల్ని ఆశీర్వదించాలని నేను ఇలాంటి కిచెన్ ద్వారా ఇంకా ఎన్నో వేల మందికి కూడా దీన్ని ఇవ్వాలని ట్రై చేస్తున్నాం